U19 T20 ఉమెన్స్ వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. తొలిసారి నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ లో భారత్ సత్తా చాటింది. ఫైనల్ లో ఇంగ్లండ్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి కప్ ను సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న షాఫాలీ సేనా ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్స్ పై అటాక్ కు దిగింది. నిప్పుల్ లాంటి బంతులతో ఇండియన్ పేస్ దళం ఇంగ్లండ్ కు వణుకు పుట్టించింది. ఓవైపు పరుగులు కట్టడి చేస్తూనే వికెట్ల వేట కొనసాగించింది. దీంతో ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. ర్యాన్ మెక్డొనాల్డ్ 19 పరుగులతో అజేయంగా నిలిచారు. మిగతా బ్యాట్స్ ఉమెన్స్ రెండంకెల స్కోర్ చేయకుండానే పెవిలియన్ కు చేరారు. భారత బౌలర్లలో అర్చనా దేవి, పర్షవి చోప్రా, సదుకు చెరో 2 వికెట్లు దక్కగా మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, సోనం యాదవ్ కు తలో వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆచితూచి ఆడింది. ఏమాత్రం తొందరపడకుండా ఓపెనర్లు షఫాలీ వర్మ, శ్వేతా షహర్వాత్ ఆడారు. టఫ్ బంతుల్ని ఇగ్నోర్ చేస్తూ లూజ్ బంతుల్లో పరుగులు రాబట్టారు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షఫాలీ వర్మ అవుట్ అయింది. ఆ తర్వాత శ్వేతా షహర్వాత్ కూడా 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయింది. కీలక టైంలో గ్రీస్ లోకి వచ్చిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష తనదైన బ్యాటింగ్ తో అలరించింది. 29 బంతుల్లో 24 పరుగులు చేసి భారత గెలుపులో కీలకంగా వ్యవహరించింది. మరో 2 పరుగులు చేస్తే విజయం దక్కే సమయంలో త్రిష అవుట్ అయింది. సౌమ్య తివారీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్ ను ముగించింది. మరోవైపు టీమిండియా వరల్డ్ కప్ గెలుపుతో ప్లేయర్ల ఇళ్లలో సంబరాలు చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఎప్పటికీ ఇది మర్చిపోలేని రోజన్నారు. టీమిండియా మరిన్ని వరల్డ్ కప్స్ గెలుచుకురావాలని కోరారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఐ మీన్ ఎక్ డ్రీమ్ హోతీ హై నా హమ్ సబ్ కీ హమ్ లోగనే జో పతా నీ కహాన్ షురూ కరీ థీ వీ వర్ జస్ట్ లైక్ కి చలో యార్ క్రికెట్ ఖేల్తే హై లెట్స్ స్టార్ట్ విత్ ఇట్ कहाँ स्टार्ट किया था और आज कहाँ पहुंच गए हैं. आई मीन वी लिव्ड वी विजन्ड इट एंड शी इज लिविंग इट फॉर अस. सुपर एक्साइटेड, लव्ड इट. जब से क्रिकेट खेलती थी तभी से हमें तो यही एक सपना था आंखों में और इस तरह से पूरा होगा एक सपना. अब भी मुझे तो सपना लग रहा है कि अपना कप आएगा. ये बस आज मैं कुछ इस उसमें कुछ इस मोमेंट में मैं बोल इतना पा नहीं रही हूँ. थोड़ा सा गला भी मेरा हो चुका है ऐसा शोर मचा मचा के. టీమిండియా గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. అండర్-19 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ 5 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇటు బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సౌమ్య త్రివారి నివాసంలో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకున్నారు. ఉమెన్స్ టీమ్ కు ప్రధాని నరేంద్ర మోడీ కంగ్రాట్స్ చెప్పారు.